రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపాల్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో విపక్షాలు విఫలం చెందడంతో తాజా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఓలీ చేత ప్రమాణం చేయించారు. 271 స్థానాలున్న నేపాల్ పార్లమెంటులో ఓలీ సారథ్యంలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి 121 మంది సభ్యుల బలముంది. ఈ నెల 10 జరిగిన విశ్వాస పరీక్షలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో విద్యాదేవి ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలను ఆహ్వానించారు. అధ్యక్షురాలి ఆహ్వానంతో గురువారం ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదూర్ దేవ్వా నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మరో విపక్ష పార్టీ జనతా సమాజ్వాదీ పార్టీ మద్దతు తమకు పూర్తిగా లేనందున ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. విపక్షాలు వెనక్కి తగ్గడంతో అతిపెద్ద పార్టీ నేతగా ఉన్న కేపీ శర్మ ఓలీని గురువారం విద్యాదేవి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆయన 30 రోజుల్లో పార్లమెంటులో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.